స్టేట్మెంట్ తప్పించింది. వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా ఏంటంటే వీళ్ళని భయపెడుతుంటారు. వైసీపీ వాళ్ళకి ఎప్పుడు కోర్టులు భయం ఉంది, వీళ్ళ దగ్గర కోర్టులో బలం ఉంది, వాళ్ళకి భయం ఉంది, వీళ్ళకి బలం ఉంది, వీళ్ళ బలం వాళ్ళకి భయం. కాబట్టి ఏం చేస్తే మళ్ళీ ఏం తీసుకెళ్లి కోర్టులో అడ్డు పడతారు, ఈసారి వెళ్ళకపోతే పరుగు పోద్ది అనే లెక్కన ఎక్కువ ప్రచారం చేయడం. ఎక్కువ ప్రచారం చేస్తే వీళ్ళకి మండుద్ది, వీళ్ళకి మంట రానియకుండా తెలుగుదేశాన్ని ఎక్కువ రెచ్చగొట్టకుండా చేసుకెళ్తున్నారు. అంటే ఇది ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు కాబట్టి ఏదో రకంగా బయటకు వచ్చేస్తుంది. వీళ్ళు ఎంత చెప్పకపోయినా లీగల్ గా దీన్ని సవాల్ చేసే ఆలోచన ఏమైనా ఉంటుందా ప్రతిపక్షానికి? రేపొద్దున్న దీనికి ఏం చేయలేరు. కమిషనర్ రేట్లు పెంచడం లేదా అన్నటువంటిది వీళ్ళ చేతులు ఏముండదు. చెప్పినా కూడా దానికి అసలు అడ్మినిస్ట్రేటివ్ లో నువ్వే ఒకటి రాంటది పిటిషన్. రెండోది ఆ స్థాయి లేదని చెప్పడానికి ఒకటి విజయవాడకు ఉన్నప్పుడు వైజాగ్ లేదని అంటే ఉన్న రాజధానిని అమరావతిగా ఇప్పుడు ప్రస్తుతం రాజధానిగా దాన్ని పిలుస్తున్న టైంలో విశాఖని రాజధానిగా మారుస్తూ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని సవాల్ చేయడానికి ఏముండదా రాజధాని కోణంలో? నేను అనేది ఈ మార్పులు చేర్పులు గురించి చెయ్యొచ్చు, ఆ కోణంలో చెయ్యొచ్చు, కానీ దాన్ని రాజధాని అక్కడికి పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పడానికి ఏం లేదు కదా. షిఫ్ట్ చేస్తుంటే సెక్రటేరియట్ షిఫ్టింగ్ వీటికి అయితే అడ్డం ఉంది, కానీ జగన్ అక్కడి నుంచి కూర్చుని పరిపాలించద్దనడానికి ఏం లేదు కదా. ఇది దానికి కారణం అంటే అదేం సంబంధం లేదని చెప్తారు వాళ్ళు. కాకపోతే ఇక్కడ లీగల్ గా తీసుకెళ్లేటప్పుడు ఏమైనా లిటిగేషన్